మొత్తానికి ఈరోజు అందరూ బక్రాలు పోయి ఇంటి దగ్గర భగవంతుడు సంకల్పం మార్నింగ్ సీన్ వీడియో తీసి చెప్పలేదు బుద్ధుడు కూర్చున్నాడు కూర్చున్నాడు వాళ్ళ అక్కడ అదే వీఎన్న ముసుగు తప్పుకుని హ్యాపీగా నిద్రపోతున్నాడు. దీన్ని నర్మదా నది అంటారండి. సో మనం ఇక్కడ దారిలో తీస్తున్నాము నర్మదా నది. దీనిపైన బ్రిడ్జ్ ఉంది చూడండి, రెండు పక్కల ఉంది ఇరు పక్కల. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఎలాగూ మనకి వెళ్ళాలనుకుంటున్నాం. చాలా క్లౌడీగా చల్ల చల్లగా ఉంది. సో మధ్యప్రదేశ్కి వచ్చామండి. ఓంకార మల్లేశ్వరుడు ఉన్న కొలువైన స్థలం ఇది. ఇది మొత్తం నర్మదా నది. సో ఈ కొండకు అవతల ఓంకార మల్లేశ్వరుడు ఉంటాడు. ఈవతల నుంచి మనం బోట్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఒక దేవస్థానం ఉంది, కానీ అది ముఖ్యమైనది కాదు. దేవస్థానం పేరేంటండి? మమలేశ్వరము. ఇక్కడ స్థాపించినటువంటి విగ్రహం, కానీ అక్కడ స్వయంభూ జ్యోతిర్లింగం. మమలేశ్వర దేవస్థానం అని ఇక్కడ ఉంటుందండి, బట్ ఇది స్థాపించింది అది స్వయంభూ లింగం. మీకు తెలుసు జ్యోతిర్లింగాల్లో ఓంకార మల్లేశ్వరుడు కూడా ఒక జ్యోతిర్లింగం. దాన్ని ఈరోజు మేము దర్శించుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, మేము హృదయంగా భావిస్తున్నాం. సో బోట్లో మేము ఇప్పుడు అక్కడ చేరుకోబోతున్నాం. పైన బ్రిడ్జ్ కూడా ఉంటుంది, బ్రిడ్జ్లో నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో మేమైతే బోట్లో కొండ నడిచే దాకా దర్శనం చేస్తున్నాం. సో ఈ ఓంకార మల్లేశ్వరి దర్శనం చాలా చాలా సంతోషంగా ఉంది. మా గ్రూప్లో మేము చాలా ఆనందపడుతున్నాం. సో ఓం నమ శివాయ.
అలాగే మీరు చూసినట్లయితే పరిసరాలు చాలా చాలా అందంగా ఉందండి. నాకైతే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూసినట్లయితే పరిసరాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పరమశివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ గంగ తాండవిస్తుంది అంటారు. ఎక్కడైనా చూడండి పరమశివుని లింగం ఉంది అని అంటే ఖచ్చితంగా అక్కడ గంగ ఉండే తీరుతుంది. నీటిలో స్నానం చేసే దేవుని దర్శనానికి వెళ్ళే ఒక అద్భుతమైన అవకాశం మనకు పరమేశ్వరుడి దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ కొండలు, ఆ కొండల్లో చెట్లు, అక్కడక్కడ మందిరాలు, ఇల్లు. ఇది నర్మదా నది అంటారు. నర్మదా నది మాత్రమే కాదు త్రివేణి సంగమం కూడా ఉంది. ఈ త్రివేణి సంగమంలో ఇప్పుడు స్నానం ఆచరించి భగవంతుడి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాం. బోట్లో ప్రయాణించాం, అక్కడ నుంచి కొండని రివర్స్ చేసుకుని వచ్చాము. ఒరిజినల్ స్వయంభు లింగం ఇటు సైడ్ ఉంది. సో మూడు నదులు కలిసి సంధానమైన చోట పవిత్రంగా స్నానం చేసి గంగతో స్నానం చేస్తే ఏ పాపాలైనా పోతుందండి, చాలా పవిత్రమవుతాము. సో ఆయనకి ఇష్టమైన గంగలో, త్రివేణి సంగంలో మునిగి భగవంతుడి దర్శనానికి వెళ్తున్నాం. సో మీరందరూ బాగుండాలి, అలాగే దేశం బాగుండాలి, మనుషుల మనస్తత్వాలు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని మీ అందరి పేరు మీద కూడా మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో బోట్ ప్రయాణం వచ్చేసామండి, చేరుకున్నాము. ఓంకార మల్లేశ్వర దగ్గరికి వెళ్తున్నాం కదండి ఇప్పుడు. ఎస్, అంటే ఇప్పుడు ఇది నర్మదా నది తీరంలో వెలిచారు స్వామివారు. ఇక్కడ స్వయంభు ఓంకార మల్లేశ్వరుడు జ్యోతిర్లింగం. మరి ఆయన దర్శనం చేసుకునే ముందు నర్మదా నదిలో మేము బోట్లో వచ్చాం. ఇక్కడ బోట్లో త్రివేణి సంగమం అంటే సంగమం జరుగుతుంది. ఇట్లక్కడ మేము స్నానం చేసి పుణ్యస్నానాన్ని తర్వాత మేము స్వామివారి దర్శనానికి వెళ్తాం. ఇప్పుడే బోట్లో నుంచి కిందికి దిగుతున్నాం. స్నానాలు చేసిన తర్వాత దర్శనం చేసుకుందాం. మాతో పాటు మీరు కూడా చేసుకోండి. ఎప్పుడైనా సరే శివుని దగ్గరికి వచ్చారంటే గంగలో స్నానం చేసి మునిగి లేచి చూడండి. ఏంటో మన జబ్బులోకి పోయినట్టు ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆలోచన వస్తుంది. సో మీతో మాతో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ బోట్ ని డ్రైవ్ చేసి తీసుకొచ్చిన అబ్బాయి, ఈ అబ్బాయే, ఈ అబ్బాయి పేరు శుభవర్మ. ఇక్కడ ప్రాశస్తం గురించి, ఈ దేవస్థానం యొక్క విశేషాల గురించి ఆ అబ్బాయి హిందీలో చెప్తాడు, తర్వాత నేను మళ్ళీ తెలుగులో చెప్తాను. కరేశ్వర్ టెంపుల్ సార్, ఫోర్ టెంపుల్ అయిపో సార్. కరేశ్వర్ ఫస్ట్ టైం మమలేశ్వర్ జ్యోతిర్లింగే. కరేశ్వర్ స్వయంభూ ఇద్దరు విష్ణు భగవానే భావన పిట్టా మూర్తి సార్. ఇద్దరు సార్ నర్మదా నది అయ్యే అమర్కండ్ సార్. నర్మదా నది ఒక గోముఖి నది, గోకా యొక్క సంగమ హోయా సార్. ఏ నర్మదా గోముఖి అయ్యే పాడీ కే పిచ్చే కావేరి నది, గోకా యొక్క సంగమ హోయా సార్. సో నర్మదా గోముఖ అండ్ కావేరి, కావేరి మూడు కలుస్తుందంటండి. దీని తర్వాత ఓంకార మల్లేశ్వరుడు పైన ఉన్నాడంట. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ నామక మమలేశ్వర్, మమలేశ్వర్ దేవస్థానం. బట్ అది వీళ్ళు అంటే మనం స్వయంభూ కాదు, బట్ ఓంకార మల్లేశ్వరుడు స్వయంభూ అని చెప్తున్నారు. సో మూడు నదుల సంగమం, త్రివేణి సంగమం ఇక్కడ కూడా ఉంది. ఈ త్రివేణి సంగమంలో మనం స్నానాలు ఆచరించి భగవంతుడిని దర్శనం చేసుకోవాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.